మన తెలుగు చలనచిత్ర రంగంలో సుప్రసిద్ధ సినీ నటులు శ్రీ కృష్ణ గారు ఈరోజు మన మధ్య లేకుండా పోవటం అనేది చాలా బాధాకరమైన విషయం. వ్యక్తిగతంగా నేను చాలా గొప్ప మిత్రుడిని మంచి మిత్రుని కోల్పోయాను. ఈ ఇంటికి వారి ఆతిథ్యం మేరకు చాలాసార్లు వచ్చాను. నేను విజయ నిర్మల గారు పరమతి పాదించిన సందర్భంలో కూడా రావడం జరిగింది. ఆయన చాలా ముక్కుసూటిగా మాట్లాడే మనిషి, అరమరికలు లేకుండా ఉండే మనిషి, మంచి విలక్షణ నటుడుగా ఉన్నారు, పార్లమెంట్ సభ్యులుగా పనిచేశారు, దేశానికి సేవ కూడా చేశారు. అల్లూరి సీతారామరాజు లాంటి గొప్ప సినిమా నేను వారికి చెప్తే చాలా నవ్వారు. కేసీఆర్ గారు మీరు కూడా సినిమాలు చూస్తారని నేను చాలాసార్లు చూశాను. అల్లూరి సీతారామరాజు సినిమా అంటే చాలా సంతోషించారు. అటువంటి మంచి దేశభక్తిని ఉద్బోధించేటువంటి, స్వతంత్ర పోరాటాన్ని స్ఫురింపజేసేటువంటి గొప్ప సందేశాత్మక చిత్రం నిర్మించారు కాబట్టి వారికి తెలంగాణ ప్రభుత్వం వారి సీనియారిటీని, వారి చేసినటువంటి ఆ దేశభక్తి గురించిన ప్రయత్నాన్ని గుర్తిస్తూ అధికారికంగా ప్రభుత్వ లాంఛనాలతో వారి అంత్యక్రియలు నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసింది. ఏమైనప్పటికీ ఒక మంచి మిత్రుణ్ణి కోల్పోవడం చాలా బాధాకరంగా ఉంది. ఈ సందర్భంలో వారి కుటుంబ సభ్యులు పడి నాకు మహేష్ బాబు మిగతా కుటుంబ సభ్యులు కలిశారు. వారికి ధైర్యం కూడా చెప్పాం. వారందరికి కూడా ఈ దుఃఖాన్ని భరించేటువంటి ధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటా ఉన్నాను.